అందరికీ వందనాలు. నా పేరు ప్రభుదాస్, నేను వైజాగ్ నుంచి వచ్చాను. రవి లోకేష్ అయ్య గారి దగ్గర నేను సుమారు 3 నెలల నుంచి నేను వాక్యం వింటూ ఉన్నాను. అయితే ఆయన వాక్యం చెప్పిన ప్రతిసారి కూడా స్టార్టింగ్ అటెన్షన్ గ్రాప్ చేయడం కానీ, లేదంటే తర్వాత ఆత్మీయంగా ఆ అంశాన్ని లోతుగా తీసుకున్నప్పుడు ఆత్మీయంగా ఎంత ఎన్నోసార్లు బలపడడం జరిగింది. నేను ఆత్మీయంగా ఎంత బలపడ్డానో నా మనస్ఫూర్తిగా కూడా నేను చాలా మనశ్శాంతిని పొందాను. అయ్యగారు వాక్యం చాలా సూటిగా తేటగా చెప్తారు. ఆ వాక్యాన్ని ఇంకా ఎంతోమంది విని ఎంతోమంది ఆశీర్వదింపబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. నా పేరు సమ్యూల్, నేను పాస్టర్ గారిని. ఇక్కడ విజయవాడలో రాజు కంట్రీలో ఎస్ఎస్సి మినిస్ట్రీ ద్వారా మేము బైబిల్ కాలేజీకి వచ్చాం. గతంలో ఎన్నో థియాలజీ విషయాలు కానీ బైబిల్ పాఠాలు నేర్చుకున్నాం. ఇప్పుడు జరుగుతున్న అంటే న్యాయాధిపతుల యొక్క సంస్థాన జీవిత చరిత్ర గురించి మేము ఇప్పుడు వింటున్నాం. అయితే గతంలో చెప్పిన విషయాలు, ఇప్పుడు చెప్పిన విషయాలు ప్రతి ఒక్క వాక్యంలోనూ కూడా వ్యక్తిగతంగా ఎంతో వివరణగా అది అర్థమయ్యే రీతిలో చెప్పడం వలన మేము ఆ వాక్యాలు విని బలపరచబడ్డాము. మరి అనేక ప్రాంతాల్లో కూడా ఈ వాక్యాలు చెప్తూ అనేకులను బలపరుస్తున్నాం. మరి దైవజనులు ఇక్కడే కాకుండా మరి అమెరికా లాంటి దేశాల్లో కూడా బహుబలంగా వాడబడుతున్నాడు. ఈ యొక్క వాక్య పరిచర్య అనేక చోట్ల విస్తరించబడాలని దేవుని పేరిట మేము ప్రార్థన చేస్తున్నాను. అమ్మగారు అయ్యగారికి నా ప్రత్యేక వందనం. నా పేరు విజయ్ కుమార్, నేను వైజాగ్ నుంచి వచ్చాను. అయితే నేను గత కొన్ని సంవత్సరాలుగా ఒక 8 నుంచి 11 నెలలుగా అయ్యగారు వాక్యం వింటున్నాను. సో నేనైతే పర్సనల్గా చాలా నేర్చుకున్నాను అయ్యగారు వాక్యం చెప్పే విధానం బట్టి, ఆయన తీసుకున్న అంశాలు బట్టి. చాలా పర్సనల్గా స్పిరిచువల్గా కూడా చాలా విషయాలు నేను తెలుసుకుంటున్నాను, ఇంకా చాలా బలపడుతున్నాను. చాలా చక్కగా ఆ తీసుకున్న అంశాన్ని చాలా సూటిగా తేటగా డివేట్ అవ్వకుండా చక్కగా చెప్తారు. సో దాన్ని బట్టి దేవుడు అది ఐగర్ నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి అంతగా నేను ఆ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు. టీవీ కార్యక్రమాలు మీరు మానకుండా క్రమం తప్పకుండా మీరు చూస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ వారం నుండి కొన్ని వారాలు సంసోన్ గురించి మనం కొన్ని ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోబోతున్నాం. సో అనేక పార్ట్స్ కింద విడదీసి సంసోన్ నుండి మనం ఏమేమి నేర్చుకోగలం ఆ విషయాలన్నీ కూడా తెలియపరచడం జరుగుతుంది. కనుక ఏ ఎపిసోడ్ కూడా దయచేసి మిస్ అవ్వకండి. తప్పక ఈ సంసోన్ జీవిత చరిత్రలో మన అనేకమైన విషయాలు, మన ఆత్మీయ జీవితానికి కావలసిన వాక్యాలు మనం వినబోతున్నాం. అదే సమయంలో ప్రత్యేకంగా మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అదే సమయంలో మాకు ఎన్సిటిఎస్ బైబిల్ కాలేజ్ కూడా రన్ అవుతుంది. ఇప్పటికి దగ్గర 700 మంది దైవజనులు ఇటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుండి తర్ఫీదు పొందారు. కనుక మీలో ఎవరైనా ఆసక్తి కలిగి మా బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే దయచేసి స్క్రోలింగ్ అవుతున్న మా నెంబర్లకి మీరు ఫోన్ చేయొచ్చు. ఇది నెలకి 2 రోజులు క్లాసులు ఉంటాయి. మీకు బీటీహెచ్ ఎంటీహెచ్ ఎండీఎం ఇలాగ అనేకమైన డిగ్రీస్ కోర్సెస్ ఉన్నాయి. కనుక ఇంకా ఎక్కువగా వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే మాకు మీరు ఫోన్ చేయొచ్చు. ఎంతో ఆత్మీయంగా మీరు వాక్యంలో ఎదుగుతూ మరి గొప్ప పరిచర్య కొరకు మీరు సిద్ధపడతారు. కనుక మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అదే సమయంలో మేము చేయించున్న పరిచర్య వాక్య పరిచర్య గురించి అనేక ప్రాంతాల్లో మరి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే ప్రత్యేకంగా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు మీ యొక్క అవసరతను మాకు తెలియపరచండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. మానుదిన ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. మా కొరకు కూడా మీరు దయచేసి ప్రార్థన చేయండి. మేము చేయించున్న ఛారిటీ వర్క్ నుంచి ప్రతి నెల దగ్గర 55 మంది విధవరాండులకు మేము రేషన్, 10 రకాల వస్తువులు, నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకంగా దివ్యాంగులకి ప్రతి నెల వారికి సహాయం చేయించున్నాం. వారికి కూడా గ్రోసరీస్ ఇస్తూ, వారికి భోజనం ఏర్పాటు చేస్తూ, అలాగే ప్రతి వారము 2-3 సార్లు మరి దిక్కులేని వారికి, హోమ్లెస్ పీపుల్కి భోజనాలు సిద్ధపరిచి వారికి భోజనాలు అందిస్తున్నాయి. ఇది గొప్ప పరిచర్య కొరకు మీరు తప్పగా ప్రార్థన చేయండి. మీరు ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలన్నా కూడా మమ్మల్ని మీరు సంప్రదించండి. అలాగే ప్రతి ఆదివారం మరి కంట్రీకి రాజీనగర్ రోడ్లో మరి ఉదయకాలం 8:30కి ఆరాధన జరుగుతుంది.
అలాగే మీరు ఎవరైనా రావాలనుకున్నా రావచ్చు. అలాగే పగలు 6 గంటలకి రాజీనగర్లో కూడా జరుగుతుంది. కొత్తూరులో మధ్యాహ్నం 2:30కి ఇవన్నీ 3 విజయవాడ ప్రాంతంలో జరుగుతున్నాయి. కనుక మీరు ఎవరైనా ఆసక్తి కలిగి ఏ సంఘానికి వెళ్ళలేని వారు ఒకవేళ వాక్యంలో బలపడాలనుకుంటే తప్పక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. పోయిన వారం మనం ప్రత్యేకంగా సంసోనులో మొదటి లెసన్స్ మనం విన్నాం. ప్రత్యేకంగా సంసోను కాలంలో ఇస్రాయిల్ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, 12 న్యాయాధిపతుల గురించి కూడా మనం వినడం జరిగింది. సంసోన్ని దేవుడు ప్రత్యేక రీతిగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈ 12 మంది న్యాయాధిపతుల్లో దేవుడు ముఖ్యంగా సంసోన్ని దేవుడు ఒక ప్రత్యేక రీతిగా దేవుడు చూశాడు. ఈరోజు నా వర్తమాన అంశం, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? మరొకసారి చెప్తున్నాను, దేవుని ఎడల మనము కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఈరోజు సంసోన్ని దేవుడు ఏ రీతిగా దేవుడు అతన్ని దీవించాడో ఆ రీతిగా దేవుడు మనల్ని కూడా దేవుడు దీవించాడు. అయితే నా ప్రశ్న, మనం దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటున్నాం? ఈరోజు నేను మీకు 7 విషయాలు లేక 8 విషయాలు సంసోనికి దేవుడు ఏం చేశాడో లేక సంసోనికి దేవుడు ఏమి ఇచ్చాడో ఈరోజు మనం చూడబోతున్నాం. దయచేసి మీరు బైబిల్ మీ నోట్స్ దగ్గర పెట్టుకోండి. మొదటి వాక్యం న్యాయాధిపతులు 13:24 న్యాయాధిపతులు 13:24. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. సో మొదటిగా దేవుడు సంసోనికి ఏమి చేశాడు అంటే సంసోన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు సంసోన్ని మాత్రమే కాదు, దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఎఫెసీ పత్రికలో మనం గమనిస్తే, ఒకసారి బైబిల్ ఉంటే మీరు తెరిచి చూడండి, ఎఫెసీ పత్రిక 1:3 మనం గమనిస్తే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. సో దేవుడు సంసోన్ని ఆశీర్వదించిన రీతిగా దేవుడు నిన్ను నన్ను కూడా దేవుడు ఆత్మీయంగా శారీరకంగా దేవుడు ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. 2వది మనం గమనిస్తే సంసోను విషయంలో 16:15 మనం గమనిస్తే, అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నాను, నువ్వు ఎందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతివని అతనుతో అనెను. సో 2వది సంసోనికి దేవుడు ఏమిచ్చాడు? దేవుడు గొప్ప బలం దేవుడిచ్చాడు. బలం కాదండి, గొప్ప బలాన్ని దేవుడిచ్చాడు. సంసోను ఏమండి, సింహాన్ని చంపేంత బలాన్ని దేవుడిచ్చాడు. బైబిల్లో కేవలం 3 సింహాన్ని చంపారు. చెప్తారా ఎవరో వాళ్ళు? మొదటిది సంసోను, న్యాయాధిపతులు 14:5-8. 2వ వ్యక్తి సింహాన్ని చంపిన వ్యక్తి దావీదు, 17:34-37. 3వది బెనియా, 23:20-21. 11:22. సో ఈ 3 బైబిల్లో మనం గమనిస్తే ఏమండి, సింహాన్ని చంపిన వారు. సో దేవుడు సంసోనికి అంత గొప్ప బలాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు మనకు కూడా దేవుడు శారీరకంగా ఆత్మీయంగా మనకు దేవుడు ఎంతో బలాన్ని దేవుడిచ్చాడు. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు 3 పూట్ల. దేవుడు మంచి ఆహారాన్ని దేవుడిస్తున్నాడు. అలాగే శ్రేష్టమైన వాక్యంతో మనల్ని దేవుడు బలపరుస్తున్నాడు. సో సంసోనుని దేవుడు ఆశీర్వదించినట్టు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. సంసోనికి దేవుడు గొప్ప బలం ఇచ్చినట్టు దేవుడు మనకు కూడా దేవుడు గొప్ప బలం ఇచ్చాడు. 3వది మనం గమనిస్తే 14:19 మీరు గమనిస్తే, న్యాయాధిపతులు, యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి. సో దేవుని ఆత్మ కలిగిన వాడు సంసోను. ఈరోజు దేవుడు సంసోనికి దేవుడు ఆత్మను అనుగ్రహించినట్టు
దేవుడు నీకు నాకు కూడా దేవుడు పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఓ వ్యక్తి పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటాడు చూడండి, బైబిల్లో ఎఫెసీయులు రాసిన పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. సో వ్యక్తి పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటాడు? అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి. అంటే వ్యక్తి దేవుని మాటలు విని, దేవుని వాక్యాన్ని విని అతడు దేవుని అందు విశ్వాసం ఉంచితే అతడు పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. కనుక ఈరోజు సంసోను దేవుడు ఆత్మ కలిగి ఉన్న రీతిగా ఈరోజు దేవుడు మనకు కూడా దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఒక వరముగా, ఒక గిఫ్ట్గా దేవుడు మనకు అనుగ్రహించాడు. 13:3 మనం గమనిస్తే చూడండి ఒకసారి, న్యాయాధిపతులు 13:3-4 యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీ కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. అంటే సంసోను పుట్టక ముందే, చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, అతడు పుట్టక ముందే దేవుడు అతడు పుడతాడని తన తల్లిదండ్రులకి తెలియపరచడం జరిగింది. ఇలాంటి సంఘటనలు కేవలం బైబిల్లో కొన్ని మాత్రమే మనం చూడగలం. చెప్తారా వారు ఎవరు? ఒకరు ఇస్సాకు విషయంలో, అబ్రహాము శారాకి ఏమంటే ఇస్సాకు పుట్టకముందే నీకు ఒక కుమారుడు కలుగుతాడు, నీ కుమారుడు అతనికి ఇస్సాకు అని పేరు పెడతామని ముందుగానే తెలియపరచడం జరిగింది అబ్రహాము శారాకు. అలాగే బైబిల్లో మీరు గమనిస్తే యోహాన్ విషయంలో కూడా దేవుడు ముందుగానే జకరియాకు, ఎలిజబెత్కి దేవుడు తెలియపరిచాడు యోహాన్ విషయం. అలాగే మనం గమనిస్తే మరియకు, యోసేపుకు, లోకరక్షకుడైన యేసు ప్రభు పుడతాడని ముందుగానే తెలియపరచడం జరిగింది. సో అబ్రహాము శారా ఇసాక్ విషయంలో ఎలాగైతే దేవుడు ముందుగా తెలియపరిచాడు, జకరియా ఎలిజబెత్ విషయంలో, యోహాన్ విషయంలో దేవుడు ఎలా తెలియపరిచాడు, అలాగే మరియా యోసేపుకి యేసు విషయంలో ఎలా తెలియపరిచారు, అలాగే ప్రత్యేకంగా సంసోను విషయం కూడా ఆయన ముందుగానే ఏమైనా వారి తల్లిదండ్రులకి సంసోను పుడతాడని చెప్పడం జరిగింది. అటువంటి ఉన్నతమైన జాబితాలోకి సంసోను కొరడు చేరడం మనం చూస్తున్నాం. ఈరోజు మనం కూడా దేవుడిని స్తుతించాలి, ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది ఎఫెసీయులు రాసిన పత్రిక 1:6 దేవుడు ముందుగానే, చెప్పండి, ఆయన ముందుగానే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఇంకా పుట్టక ముందే నిన్ను దేవుడు ఆయన తన ఏర్పాట్లోకి దేవుడు తీసుకున్నాడు. అందుని బట్టి మనం దేవుడిని స్తుతించాలి. ఇంకా మనం గమనిస్తే 5:15 మనం గమనిస్తే న్యాయాధిపతులు, నీవు గర్భవతివై కుమారుని కందు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే, ఫిలిస్తీన్ చేతిలో నుండి ఇశ్రాయేలును రప్పింప మొదలు పెట్టినని ఆమెతో అనగా. సో 5 మనం గమనిస్తే దేవుడు సంసోన్ని నాజీరుగా దేవుడు చేశాడు. నాజీరు అనగా అర్థం దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినవాడు. ఇబ్రూలో కన్సిక్రేటెడ్ అనగా సెపరేటెడ్ అని చెప్పబడుతుంది, అనగా దేవుడు పుట్టుకలోనే ఏమండి దేవుడు అతన్ని ఆయన కొరకు దేవుడు ప్రత్యేకించుకున్నాడు. నాజీరు గురించి ఇంకా మీకు తెలియాలంటే తర్వాత మీరు చదువుకోండి, సంఖ్యాకాండం 6:1-6 మనం గమనిస్తే నాజీరు చేయబడినవాడు ద్రాక్షారసం త్రాక్కూడదు, ద్రాక్ష పళ్ళు తినకూడదు, తల మీద మంగళకత్తి వేయకూడదు, ఏమండి శవాన్ని ముట్టుకోకూడదు. సో అతడు దేవుడి కొరకు ప్రతిష్ఠింపబడినవాడు, దేవుడి కొరకు ప్రత్యేకమైన జనాంగముగా ఉన్నవాడు. ఈరోజు సంసోను దేవుడు ఎలాగైతే వేరుపరిచాడో, ప్రత్యేకపరిచాడో, ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు చేసింది అదే. దేవుడు మనల్ని ప్రత్యేక జనాంగంగా చేశాడు. చూడండి 1 పేతురు 2:9 మనం గమనిస్తే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమును
ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉండిరి. చూసారా, మనల్ని సంసోన్ని దేవుడు ఎలాగైతే ప్రత్యేకించుకున్నాడో ఆయన కొరకు, ఈరోజు మనల్ని కూడా రక్షింపబడిన జనాంగంగా, మనల్ని దేవుడి కొరకు ఏర్పరచబడిన వంశముగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మరి నువ్వు దేవుడి కొరకు అలా ప్రత్యేక రీతిగా దేవుడి కొరకు నువ్వు బ్రతుకుతున్నావా, లేక లోకంలో కలిసిపోయి లోకం జీవిస్తున్నట్టుగా, లోకంలో ఉన్న ప్రజలు బ్రతుకుతున్నట్టుగా నువ్వు అందరితో కలిసిపోతున్నావా? ఆలోచించండి. ఈరోజు దేవుడు మనం అందరితో కలిసిపోయి అందరిలాగా ఉండడానికి కాదు దేవుడు మనల్ని ఎన్నుకున్నది. దేవుడు మనల్ని సంసోను వలె ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మనల్ని దేవుడు కాన్సిక్రేట్ చేశాడు. దేవుడు మనల్ని సెపరేట్ చేశాడు. ఆయన కొరకు మనల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు, ఆలోచించండి. ఇంకా మనం గమనిస్తే న్యాయాధిపతులు 16:31 మీరు గమనిస్తే చూడండి, అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరినీ కూడి దగ్గర కిందకు వస్తే అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకి అధిపతిగా ఉన్నాడు. ఈరోజు సంసోన్ని దేవుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, ఏమండి, ఇప్పుడు ప్రభుత్వంలో పిఎం గారు కానీ సీఎం గారు కానీ వారు ఏలేది కేవలం 5 సంవత్సరాలు. మరలా వారిని ప్రజలు ఎన్నుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు. కానీ దేవుడు ఎంతగా ఇచ్చించాడంటే సంసోన్ని 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు మనల్ని క్రమక్రమంగా మనల్ని దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు, దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. సో సంసోను దేవుడు హెచ్చించిన రీతిగా ఆయన మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే 7వది న్యాయాధిపతులు 15:18-19, అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోకి పడవలనా అని వేడుకొనగా, దేవుడు లేయిలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను, అతడు త్రాగిన తర్వాత ప్రాణం తెప్పరిల్లి బ్రతికెను. అంటే ఇక్కడ అతనికి దాహం వేసినప్పుడు సంసోను దేవుడికి మొరపెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు సంసోను ప్రార్థన దేవుడు ఆలకించాడు. అలాగే 16:23 కూడా మనం గమనిస్తే, ఆఖరిలో అతడు ఏమండి, ఫిలిస్తీన్ సర్దారులు మన దేవత మన శత్రు అయిన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకొనిరి. ఆ సమయంలో సంసోను ప్రార్థన చేశాడు. 27వ వచనంలో మనం గమనిస్తాం, ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండను, ఫిలిస్తీన్ సర్దారులందరూ అక్కడ ఉండిరి. వారు సంసోన్ని ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. 28వ వచనంలో అప్పుడు సంసోను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తం ఫిలిస్తీన్ ఒక్కమారే దండించి పగ తీర్చుకొని మని యెహోవాకు మొర్రపెట్టగా ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్యస్తంభములు ఒక దానిని కుడి చేతను ఒక దాన్ని ఎడమ చేతను పట్టుకుని నేనును ఫిలిస్తీనులను చనిపోదాం గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన. సో దేవుడు సంసోను ప్రార్థన కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి, దేవుడు ఆలకించాడు. సంసోను ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా అనేక సార్లు మనం అనేక సమస్యల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయించున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించట్లేదా చెప్పండి? మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు, మన ప్రార్థనలకి దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. ఇక మనం గమనిస్తే న్యాయాధిపతులు 14:5-6 మనం గమనిస్తే, అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాత్ ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించి వచ్చింది.
యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఎవరి వారు తిమ్నాథ్కి వెళ్తున్నారు, దారిలో అనుకోకుండా సడన్గా ఒక కొదమ సింహం దాడి చేసింది. అయితే ఏమండి, ఒక మేకపిల్లను చీల్చినట్టు, ఏమీ లేదు ఆయన చేతిలో ఏమీ లేదు, కానీ ఒక మేకపిల్లను చీల్చినట్టు ఆ సింహాన్ని చీల్చి వేశాడు. దేవుడు ఒక భయంకరమైన ప్రమాదము నుండి, ఒక భయంకరమైన ఆపద నుండి దేవుడు సంసోన్ని దేవుడు రక్షించాడు. ఈరోజు సంసోన్ని రక్షించిన రీతిగా ఈరోజు మన జీవితంలో కూడా అనేక ఆపదల్లో నుండి, అనేక ప్రమాదాల్లో నుండి, అనేక అనారోగ్యాల జబ్బుల్లో నుండి మనల్ని దేవుడు రక్షించలేదా? ఈరోజు దేవుడు మనల్ని కూడా రక్షించి కాపాడి మనల్ని దేవుడు సజీవ లెక్కలో దేవుడు మనల్ని ఉంచాడు. కానీ ఈరోజు నా ప్రశ్న, దేవుని ఎడల మనకి కృతజ్ఞత ఉన్నదా? ఈరోజు సంసోను విషయంలో మనం గమనిస్తే దేవుడు సంసోన్ని ఆశీర్వదించాడు, దేవుడు సంసోనికి బలాన్ని ఇచ్చాడు, పుట్టక ముందే దేవుడు సంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు సంసోన్ని నాజీరిగా ఆయన కొరకు ఒక ప్రత్యేక జనాంగంగా, దేవుడు ఎంతోమంది ఉన్నప్పటికీ దేవుడు సంసోన్ నాకు నువ్వు కావాలని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు అతను 20 సంవత్సరాలు బహుగా హెచ్చించి అధిపతిగా చేశాడు. దేవుడు సంసోను ప్రార్థన కష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించాడు. భయంకరమైన ఉపద్రవం వచ్చినప్పుడు, ఏమండి అడవులకు రాజు అయిన కొదమ సింహం ఎదురుగా వచ్చినప్పుడు దేవుడు రక్షించాడు. ఇన్ని కార్యాలు, ఇన్ని ఉపకారాలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని మేళ్ళు సంసోను విషయంలో దేవుడు చేశాడు. కానీ దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాడంటారా? ఆలోచించండి, ఈరోజు మన జీవితంలో సంసోను చేసినట్టు మనకు చేయలేదా? దేవుడు నిన్ను ఆశీర్వదించలేదా? దేవునికి బలం ఇవ్వలేదా? దేవుని నిన్ను ఎన్నుకోలేదా? దేవుని నిన్ను ఒక ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు చేసుకోలేదా? నీ ఆపదలో నీ ప్రార్థన దేవుడు ఆలకించలేదా? నువ్వు చిన్న స్థితిలో దేవుడు ఇంత ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు నిన్ను తీసుకురాలేదా? అనేక ప్రమాదాలను, ఆపదలను తప్పించలేదా? కానీ ఈరోజు మనం కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నామా అనేది ఆలోచించండి ఒకసారి. ఈరోజు మనం కృతజ్ఞత హీనులుగా ఉంటున్నామేమో. ఈరోజు సంసోను దేవునికి కృతజ్ఞత బదులు దేవుని నామానికి అవమానం తెచ్చాడు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను కృతజ్ఞత కలిగి ఉంటున్నానా? నేను కృతజ్ఞత హీనంగా ఉంటున్నానా? బైబిల్ సెలవిస్తుంది కృతజ్ఞత లేకపోవడం కూడా పాపమే. ఆ వెర్రి ధనవంతుడు ఏమండి, విస్తారమైన పంట పండింది, ఏమంటున్నాడు, నా కొట్లన్నీ విప్పేసి పెద్ద వాటిని కట్టించి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సంతోషించుము అంటున్నాడు. అతను చేయవలసిన పని ఏంటి? దేవుడు ఇచ్చిన విస్తారమైన పంటను బట్టి అతను దేవుడికి కృతజ్ఞత తెలపాలి, థ్యాంక్ యూ చెప్పాలి. కానీ అక్కడ థ్యాంక్ యూ చెప్పలా, కనీసం ఆయన పండిన పంటలో కనీసం దేవునికి బాగాను తీలే, కనీసం పేదవారికి విధవరాంటులకి కొంత సహాయం చేశాడంటే అది కూడా అక్కడ రాయబడలే. అతను అంతా కూడా మనం చదివితే నా 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 అని బ్రతికాడు. అందుకే దేవుడు అన్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని నేను అడుగుచున్నాను. అతడు సూర్యోదయం చూడకుండానే ఆ రాత్రే చనిపోయాడు. ఈరోజు మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా లేదా కృతజ్ఞత హీనులుగా ఉంటున్నామా? యేసు ప్రభువారు ఒకసారి 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. కానీ 10 మంది కుష్ఠరోగులు బాగవుతే ఒకడే యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య అన్నాడు, నేను 10 మందిని బాగు చేశాను కదా, మిగతా 9 ఏరే. ఈరోజు మన జీవితంలో కృతజ్ఞత లేకుండా ఎప్పుడు సనుగుతూనే ఉంటాం, ఎప్పుడు గొనుగుతూనే ఉంటాం. ఒక వ్యక్తి బస్ స్టాండ్ దగ్గర ఫ్రెండ్ కనపడాడంట. ఆ ఫ్రెండ్ అడిగాడంట, ఏందయ్యా నువ్వు అలా నీరసంగా ఉన్నావు, ఎందుకు అలాగా దుఃఖంతో ఉన్నావు, బాధతో ఉన్నావు, ఏమైంది అని అడిగాడట. అప్పుడు చెప్పాడంట, ఏం లేదు, 3 వారాల క్రితం మరి మా మామగారు చనిపోయారు, మా మామగారు చనిపోయినందుకు నేను బాధపడుతున్నాను. కానీ ఆయన చనిపో మా మామ చనిపోతూ ఒక 25 లక్షల రూపాయలు
మరి నా పేరు మీద రాసేసి చనిపోయింది. అప్పుడు ఆ ఫ్రెండ్ అంటా, పోలేరా మామయ్య కదా చనిపోయింది, కానీ నీకు ఎంత వచ్చింది? 25 లక్షలు వచ్చాయి కదా, దాన్ని బట్టి నువ్వు సంతోషించవచ్చు కదరా, ఎందుకు ఏడుస్తున్నావు? అది కాదు కాదురా, నా బాధ అది కాదు. 2 వారాల క్రితం మరి మా తాతగారు కూడా చనిపోయారు, అందుకని నేను చాలా బాధపడుతున్నాను. ఆయన చనిపోతూ దగ్గర దగ్గర ఒక 50 లక్షలు నా పేరు మీద రాసేసి చనిపోయాడు, మా తాత చనిపోయాడని బాధపడుతున్నాను అడట. అప్పుడు ఆ ఫ్రెండ్ అంట, మీ తాత చనిపోయాడు బాగానే ఉంది, కానీ చనిపోతూ ఎంత ఇచ్చాడు? 50 లక్షలు ఇచ్చాడు కదా, పోనేరా తాతయ్య కదా, ధైర్యంగా ఉండు అని అంటే, నా బాధ అది కాదురా, నిన్న వారం మా ఆంటీ గారు చనిపోయారు, ఆమె చనిపోతూ నాకు దగ్గర 1 కోటి రూపాయలు నా పేరు మీద రాసేసి చనిపోయింది. అప్పుడు ఫ్రెండ్ అడట, పోలేదారే డబ్బులు వచ్చాయి కదా, కనీసం ఆంటీ గారు ఏదో మరి వెళ్ళిపోయారులే, ధైర్యంగా ఉండు, ఎందుకు అలా ఏడుస్తున్నాం అని అంటే, ఆయన అన్నాడంట, నా అంకుల్ చచ్చిపోయినందుకు లేక మా తాత మామ చనిపోయినందుకు ఆడట్లేదు, ఈ వారంలో ఎవరు చచ్చిపోలేదు ఏంటి అని ఏడుస్తున్నాను అడట. అంటే అర్థం ఏంటి అంటే, మీకు అర్థమై ఉంటుంది, ఆడికి చనిపోయారని బాధ కాదు కానీ ఈరోజు ఎవరైనా చనిపోతే ఇంకేమైనా వస్తాయని. కొంతమందికి దేవుడు ఎన్ని ఇచ్చినా, దేవుడు ఎంత చేసినా ఇంకా నాకు దేవుడు ఏమి చేయలేదు, నాకు ఇంకా దేవుడు ఏమి ఇవ్వలేదు అని మనం ఎప్పుడు సనుగుతూనే ఉంటాం. ఎప్పుడు నీకన్నా పైన ఉన్న వారిని చూడొద్దు, నీకన్నా తక్కువ ఉన్న వారిని చూడు. దేవుడు వారికన్నా నేను ఎంతగా బ్లెస్ చేశాడు, నేను ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు, నీకు ఎంతగా నిన్ను దేవుడు దీవించాడో దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తావు. కనుక ఈరోజు నా వర్తమానం, సంసోను జీవితంలో దేవుడు అనేకమైన మేలు చేశాడు. ఇందాక మీకు 8 మేలు మీకు చూపించాను, కానీ దేవుని ఏదో కృతజ్ఞత కలిగి ఉన్నాడా అంటే నో, అతడు కృతజ్ఞతగా లేడు. అతడు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడానికి బదులు దేవుని నామానికి అవమానం కలిగించి జీవించాడు. ఈరోజు నేను ముగించే ముందు, ఈరోజు మనం దేవుని కృతజ్ఞత కలిగి ఉంటున్నామా, లేక దేవునికి దుఃఖపెడుతూ ఆయనకి విరోధంగా మనం జీవిస్తున్నామా ఆలోచించాడు. ఒకసారి ప్రార్థన చేసుకుందాం, అందరు కళ్ళు మూసుకున్నట్లే తీర్మానం చేసుకోండి. ప్రభువా, సంసోన్ని మీరు ఎంతగా ఆస్వాదించారు, నన్ను మీరు అంతగా ఆస్వాదించారు, శారీరకంగా ఆత్మీయంగా నన్ను ఎంతో బ్లెస్ చేశారు, సంసోనికి బలం ఇచ్చిన రీతిగా నాకు కూడా ఎంతో గొప్ప బలాన్ని, శారీరకమైన బలాన్ని, ఆత్మీయమైన బలాన్ని నాకు మీరు ఇచ్చారు. సంసోని ముందుగానే పుట్టకముందే ఆయన్ని ఏర్పాటు చేసుకున్నారు, అలాగే నన్ను కూడా జగత్ పునాది వేయబడక మునిపే యెషయా నాలో ఏముందన్ను చూసావు, ఏమీ లేదు నాలో, నీ కృపచేత నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నాజీరిగా చేయబడ్డాడు, ప్రత్యేకింపబడ్డాడు, నన్ను కూడా నువ్వు ప్రత్యేక జనాంగంగా నన్ను ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు తండ్రి, నీకు వందనాలు. సంసోను 20 సంవత్సరాలు అతడు న్యాయాధిపతిగా చేసే ఇచ్చించిన రీతిగా నన్ను కూడా మీరు ఎంతగానో ఇచ్చిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. సంసోను ప్రార్థన ఆపదలో ఉన్నప్పుడు ఆలకించారు, సహాయం చేశారు. నా జీవితంలో కూడా అనేకసార్లు ప్రభు ఆపదలను తప్పిస్తున్నా, నా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు. సింహం బారి నుండి సంసోను రక్షించినట్టు నన్ను కూడా మీరు రక్షించారు యేసయ్య, పాపభూమిలో పడిపోయిన నన్ను మీరు రక్షించారు, అనేక ప్రమాదాల్లో నుండి ఆపదల్లో అనారోగ్యం రక్షించారు. ప్రభువా, నేను నీ ఎడలేని కృతజ్ఞత లేని దానిగా లేనివాడిగా నేను జీవిస్తున్నాను ఇప్పుడు వరకు. ఈ వాక్యం ద్వారా నన్ను మరొకసారి నన్ను మెలుగుపరిచారు, ఎంతగా నిన్ను నేను బాధపడుతున్నాను, ఎంతగా నిన్ను అవమానపరుస్తూ నీకు దుఃఖము కలిగిస్తున్నానో ఈరోజు ఒక్కసారి నన్ను మీరే ఒక్కసారి వాక్యం ద్వారా నన్ను మెలుగుపరిచారు. ఈరోజు నుండి ఎన్నడూ ప్రభు నేను దుఃఖపెట్ట, నీకు ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగిస్తూ కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించడానికి నేను తీర్మానం చేసుకుంటున్నాను తండ్రి, ఈ తీర్మానాన్ని స్థిరపరచండి. యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి, మీ అందరికీ వందనాలు. ప్రార్థన అవసరతల కోసం మమ్మల్ని సంప్రదించండి. అవర్ అడ్రస్: సియోన్ అసెంబ్లీ చర్చ్, కండ్రిక, రాజీనగర్ రోడ్, ఏ కాలనీ, విజయవాడ 15. అవర్ ఫోన్ నెంబర్స్ 9703567999, అనదర్ నెంబర్ 7569468499. థ్యాంక్ యూ.